మీరేమో ఎలా వేసి వచ్చారు అది వేనైతే ఈ దర్వాజాలు అట్లా పట్టుకోండి సార్. గవర్నమెంట్ తరఫున మీ సేవా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన జగిత్యాల ఎమ్మెల్యే సంజయన్న గారు రావడం, ప్రజలకు ఈ గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా రాయకల్ మండలానికి అందుబాటులో ఉండి మంచి సేవలు ఉపయోగించుకోవచ్చని ఎంఆర్ఓ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాయకల్ మండల కేంద్రంలో మరి ఎంఆర్ఓ గారి ఆఫీసులో మీ సేవ కేంద్రాన్ని మన శాసనసభ్యులు ఎమ్మెల్యే సంజయన్న గారు ప్రారంభించడం జరిగింది. సో ఇది ఏంటంటే మరి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. రెవెన్యూలా చాలా ఏవైతే మా పాణీలు కానీ వన్ బిల్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ ప్రతిదీ రెవెన్యూ నుంచి తీసుకునేటువంటి సర్టిఫికేట్లు కాబట్టి మరి ఆ సర్టిఫికేట్లు అందుబాటులో రెవెన్యూ ఆఫీస్కు దగ్గరనే రెవెన్యూ ద్వారానే మీ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మా మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరం. అదే కాకుండా ఈరోజు మరి బయట మీ సేవ కేంద్రాలల్లో
చాలా అంటే 100 రూపాయలు ఉన్నదానికి 500, 300 ఉన్నదానికి 1000 రూపాయలు. ఈ రకంగా అడ్డగోలుగా మరి ప్రైవేట్ మీ సేవలలో వసూలు చేస్తారు. మరి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మరి పెద్దలు కేసీఆర్ చాలా రెవెన్యూలో మార్పులు చేయడం, మరి రెవెన్యూ ద్వారా మీ సేవ కేంద్రాలు రెవెన్యూ ద్వారా రిజిస్ట్రేషన్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మరి మేము మా మండల పక్షాన మరి ప్రభుత్వానికి, సంజయ్ అన్న గారికి, మరి రెవెన్యూ అధికారులందరికీ, కేసీఆర్ గారికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాయకల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ గారి కార్యాలయంలో ప్రభుత్వం తరఫున నడపబోతున్న మీ సేవ కార్యక్రమ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన తహసీల్దార్ గారికి, డిప్యూటీ తహసీల్దార్ గారికి, ప్రభుత్వ పరంగా తహసీల్దార్ గారు, అదేవిధంగా వారి సిబ్బంది ముందుండి జగిత్యాల నియోజకవర్గంలో పట్టణం తర్వాత మండల కేంద్రంలో మొట్టమొదటి మీ సేవా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పరిచినందుకు వారికి ధన్యవాదాలు, అదేవిధంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు ప్రజల వద్దకు పాలన తీసుకురావడానికి. ఇప్పటికే మనం జిల్లా కేంద్రాన్ని మనం జగిత్యాల ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా మండల కేంద్రాలలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ పెట్టుకొని ఎంతోమంది ఇక్కడ నుండి వెళ్ళి జగిత్యాలలో పడిగాపులు కాసేవాళ్ళు. అట్లా లేకుండా రాయకల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే, ఇక్కడ తహసీల్ ఆఫీస్ కార్యాలయంలోనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కూడా పెట్టడం, రిజిస్ట్రేషన్ జరగడం, దానివల్ల ఎంతో సమయము, అదేవిధంగా డబ్బు కూడా ఆదా అవుతూ ఉంది. అట్లే వివాహానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు కానీ ఇంకా చాలా కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు నూతనంగా మీ సేవా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఒకటే ఏంటంటే, ముఖ్యంగా బయట కూడా ఉన్నాయి కానీ ఇక్కడే ఏర్పాటు చేస్తే వెంటనే ఆ పేపర్ సబ్మిట్ చేసిన తర్వాత కొంత బాధ్యత ఉంటుంది అధికారుల పైన బాధ్యత ఉండేసరికి తొందరగా పనులు కూడా అవుతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మరి ఈ రకంగా పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజల కోసం ఈ అధికారులు తీసుకుంటున్న ఈ నిర్ణయాలకు మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నన్ను ఆహ్వానించిన అధికారులకు, అదేవిధంగా ఇటు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాయకల్ మండల మరియు పట్టణ పెద్దలందరికీ, యువతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.